సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ కోణమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, దశమ కేంద్రమందు రాహువు అనుకూలంగా ఉండడం, ఈ వారంలో మధ్యలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి రవిగ్రహం తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి మారడం వల్ల అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి వచ్చింది. ఇప్పటికే వక్రించినటువంటి శనేశ్వరుడు అష్టమస్థాన ఫలితాన్ని ఇస్తూ ఉండగా, జన్మకుజుని యొక్క దోషము అర్ధాష్టమ రవిదోషం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపై ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అనగా అంతఃక్లేశం గృహశ్చిద్ర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత వాతావరణం అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి విషయాలు వారు విభేదిస్తూ ఉండడం, లేదా వారు తలపెట్టినటువంటి వాటికి మీరు దూరంగా ఉండవలసి రావడం ఇత్యాది విషయాల వల్ల సఖ్యత వాతావరణం ఉండడు. తత్ఫలితంగా మానసికమైనటువంటి అశాంతి అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. కుజుడు జన్మరాశిగతుడవుతూ ఉండడం వల్ల అటు జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం అంటూ ఉన్నది శాస్త్రం. ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకు కూడా కుజుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తూ ఉంటారు. గతంలో శరీరం ఎక్కువగా కొంత లగ్జరీకి అలవాటు పడి ఉంటే, ఇప్పుడు చాలా నార్మల్గా జీవన విధానం ఉండేటువంటి విధంగా నడుచుకుని వెళుతూ ఉండడం, లేదా మరే ఇతరత్ర లగ్జరీ లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాల వల్ల శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల శరీరం అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండేటువంటి పరిస్థితిని కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉన్నది. అందువల్ల కూడా కొంత ఈ ఇంటి భోజనం లేకపోవడం, సుఖవంతమైనటువంటి నిద్ర లేకపోవడం ఇత్యాది అంశాల వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అటు ఉద్యోగ వ్యాపారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. పనిచేసేటువంటి చోట పై అధికారులతో సఖ్యత వాతావరణం లేకపోవడం కానీ, తోటి ఉద్యోగస్తులతో చిన్నపాటి విభేదాలు వస్తూ ఉండడం కానీ, అడపాదడపా కొంత కోపం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎదుటివారు ఎంత నిందారోపణ చేసినప్పటికీ మౌనంగా ఉంటూ ఉండడం, మౌనం అర్ధాంగీకారం అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు పక్కన పెట్టాలి. ఎందుకంటే మౌనేన కలహం నాస్తి అన్నారు. అందువల్ల గొడవలు రాకుండా మౌనమే కాపాడుతుంది. ఈ వారం అంతా కూడా చాలా నిదానంగా ఉంటూ ఉండడం, ఏదైనా ఒక పని చేయవలసి వస్తే గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆశ్రయించడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి కాలం ఉన్నది. ఆర్థికంగా మాత్రం మిథున రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి కూడా ఈ వారం ఉండవు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము 4.